మీ పిల్లల్ని ఫారెన్ లో చదివించాలనేది మీ కల. మీ కలని నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆదిపురుష్ థియేటర్ లోకి దళితులకు ప్రవేశం లేదు అనే పోస్టర్ వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. దాని గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే. నిన్న మనం చెప్పుకున్నాం ఆల్రెడీ, ఇది వైరల్ అవుతుంది, ఇది ఎవరో చేసిన పని, యూనిట్ వాళ్ళు స్పందిస్తే బాగుండు అని చెప్పుకున్నాం. బట్ డ్యామేజ్ అంతా అయ్యాక లాస్ట్కి ఎట్లా యూనిట్ స్పందించింది? ఇప్పుడు ఆ డ్యామేజ్ తీవ్రత ఎంతవరకు ఉంటుంది? యాక్చువల్గా ఏంటంటే, అది ఫస్ట్ నేనైతే ఫేస్బుక్లో చూశాను, దాని తర్వాత ట్విట్టర్లో కూడా బాగా వైరల్ అయింది. ఎవరో అది కావాలని చేసినట్టుగా నిన్న కూడా మనం అనుకున్నాం, యూనిట్ చేసి ఉండదు, ఎందుకంటే వాళ్ళకి వ్యాపారం దెబ్బతింటుంది కాబట్టి. అది దాంట్లో ఏముందంటే సేమ్ పోస్టరు, సేమ్ ఫాంట్ కూడా వాడారు వాళ్ళు. చాలా క్లియర్గా ఉంది, అది అథెంటిక్గా ఉంది. సో దాంట్లో ఏముందంటే, ఇది పవిత్రమైన సినిమా కాబట్టి ఈ సినిమా జరిగే ప్రదర్శించే థియేటర్ కూడా పవిత్ర స్థలం కాబట్టి దళితులకి దీంట్లో ప్రవేశం లేదు. పవిత్రమైన వాళ్ళు కాదు, హిందువులు అందరూ కలిసి చూద్దాము అనేది వాళ్ళు పెట్టారు. ఇది యాక్చువల్గా డ్యామేజింగ్గా ఉంది, అది నిన్న మనం చెప్పుకున్నాం. దాంతో యూనిట్ ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి ఇది మేము చేసింది కాదు, ఇది ఫేక్ అని చెప్పారు. సో మీడియా అంతా కూడా నిన్న ఈవినింగ్ ఈరోజు మార్నింగ్కి దీన్ని కవర్ చేసింది, ఇది ఫేక్ పోస్టరే కానీ మాకు అలాంటిది ఏం లేదు, మాకు అందరూ ఇదే. యాక్చువల్గా ఈ సినిమాలో మేము సమానత్వాన్ని గురించి కూడా చెప్పామని చెప్పారు. మరి రామాయణంలో సమానత్వం ఏముంది తెలీదు. సో సమానత్వం గురించి కూడా చెప్పాము కాబట్టి మాకు అందరూ సమానమే, అన్ని కులాలు మతాలు ఎవరైనా ఈ సినిమా చూడొచ్చని. ఇంకొకటి కూడా నిన్న పోస్ట్ నేను చూశాను, ఆ పోస్ట్ ఏంటంటే స్త్రీలు మెన్స్ట్రల్ పీరియడ్ ఈ సినిమాకి వెళ్ళొద్దని ఒక ఇది ఉంది. థియేటర్లో హనుమంతుడు ఉన్నాడు. ఇంకొకటి ఏంటంటే, అసలు హనుమంతుడు ఉన్నప్పుడు రకరకాల వాళ్ళు కూడా పోకూడదు కదా, అంటే స్త్రీలు కూడా హనుమంతుడికి ఇదే కదా, ఆయన బ్యాచిలర్ గార్డు. రెండోది ప్రేమికులు పోవచ్చా, ఇవన్నీ కూడా రకాల ప్రేమికులు పోతే హనుమంతుడే ఉన్న ప్రస్తాలను ప్రేమికులు వస్తే హనుమంతుడు ఉన్నప్పుడు చెప్పులు వేసుకొని వెళ్ళొచ్చా, గుడి కదా అది హనుమంతుడు ఉంటే. ఇలాంటి వైరల్ అవుతున్నాయి పోస్టులు. కొంతమంది ఏమో ఈ థియేటర్లకి చెప్పులలో చేయరని, తర్వాత ఈ థియేటర్లకి మహిళలు స్నానం చేయకుండా రాకూడదు, ఇట్లా అంటే రకరకాలు వస్తున్నాయి. అంటే థియేటర్ అనేది గుడె అని అందరూ అంటున్నారు. ఈ వీళ్ళు బిజినెస్ కోసం పెట్టిన టాక్టిక్సే అది, ఏది థియేటర్లకి హనుమంతుడు వస్తాడని. నిజానికి హనుమంతుడు మాత్రమే వస్తే సరిపోతుందా, రాముడు లక్ష్మణుడు ఎందుకు రాడు, సీత ఎందుకు రాదు, ఇవన్నీ అడుగుతున్నారు. వాళ్ళు దేవుళ్ళు కదా, హనుమంతుడిని ఒక్కడిని ఎందుకు పెట్టారని. అంటే ఇది ఒక చాలా సిల్లీగా ఉందనేది ఎక్కువ మంది, ఆ సినిమా కానీ లేకపోతే ట్రైలర్స్ ఇవన్నీ చూస్తేనే చాలా సిల్లీగా ఉన్నాయి, క్వాలిటీ లేదు. వీళ్ళు పబ్లిసిటీ కూడా ఇంత సిల్లీగా ఎందుకు ఉంది అనేది ట్రోలింగ్ జరుగుతుంది. ఎందుకంటే హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు అంటే దానివల్ల పబ్లిసిటీ వచ్చిందనేది నా అభిప్రాయం. కానీ ఒక్కొక్కసారి నెగిటివ్గా కూడా అవుతుంది కదా, అంటే సిల్లిగా దాని మీద చేయడం, దాన్ని జోక్ లాగా ట్రీట్ చేయడం జరుగుతుంది. సో ఏదేమైనా ఈ ఆదిపురుష్ అనేది ముందు నుంచి కూడా వివాదాలే ఉంది. ఈవెన్ హిందూ భక్తులు కూడా దాంట్లో తప్పులు పట్టారు, ఇంతకుముందు కూడా మనం చూసాము మిసాల్ రాముడు అని చేస్తున్నారు. దానికి సమాధానంగా కొంతమంది ఏం చెప్తున్నారంటే, అన్నమయ్యని కూడా ఇలాగే అన్నారు, అన్నమయ్యకి కూడా మిసాలు ఉన్నాయి, అది హిట్ అవ్వలేదా, అది హిట్ అవ్వలేదా అని అంటున్నాం. ముఖ్యంగా శ్రీరామదాస్కి కూడా మీసాలు ఉన్నాయి, అంటే నాగార్జునకి. సో అప్పుడు అవ్వలేదా అంటున్నారు. సో వీళ్ళు వేరు, అన్నమయ్యని మనం పెద్దగా, అన్నమయ్య ఫోటో పెద్ద పాపులర్ కాలేదు, శ్రీరామదాస్ కూడా పెద్ద పాపులర్ కాల, కానీ రాముడు పాపులర్. రాముడికి మీసాలు లేని రాముడే మనకు పాపులర్, వీళ్ళు పాపులర్ కాదు. అన్నమయ్య ఎలా ఉంటాడంటే మనం నిజంగా మనం ఫోటోలు చూడలేదు, శ్రీరామదాస్ ఫోటోలు కూడా ఎవరికి గుర్తుండవు. జస్ట్ అన్నమయ్య సర్కిల్లో ఉండే విగ్రహాన్ని చూసి అంతేగాని ఎక్కడ ఎవరికి గుర్తుండదు, అందువల్ల అది ఓకే. కానీ ఇది అట్లా కాదు, రాముడు అనేసరికి ప్రతి ఒక్కరికి ఆ మీసాలు లేని ఒక రాముడే పాపులర్. ఈవెన్ రామారావు గారు వేసినప్పుడు కూడా అలాగే వేశారు సినిమాల్లో కూడా. సో సడన్గా ఇప్పుడు మీసాలు వచ్చి అతని డైలాగ్ డెలివరీ కానీ అతను మాట్లాడే పద్ధతి కానీ అంత రాముళ్లాగా లేదు, అదేదో వీడియో గేమ్లో ఉన్నట్టుగా ఉంది వ్యవహారం. ఈవెన్ ఆంజనేయులు కూడా అట్లా మామూలుగా ఆంజనేయులు మనం ఆజాన్ బాహుడు ఇలా ఊహించుకుంటాం, సినిమాల్లో కూడా అలాగే ఉంటుంది, ఇతరం పొట్టిగా ఉన్నాడు. సో ఇవన్నీ కూడా కొంత తేడాగా అయితే ఉంది. మేబీ ఈ జనరేషన్కి ఏమన్నా ఇది ఒక కాక్టెయిల్ లాగా నచ్చచ్చా అనేది కూడా నాకున్న డౌట్. ఎందుకంటే వీడియో గేమ్స్ బాగా అలవాటు కాబట్టి యూత్కి నచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
కానీ రామాయణాన్ని బాగా చూసి తెలుసుకున్న పాపులేషన్కి ఇది నచ్చకపోవచ్చు. ఎందుకంటే నిన్న ఉంగరం బదులుగా అతను గాజు ఇది ఇచ్చారు కదా, చూడమని బదులుగా గాజు ఇచ్చారు. తర్వాత ఆమెని తీసుకెళ్తున్నప్పుడు తీసుకెళ్ళాడు, ఇది లేకుండా ఊడలన్నీ వచ్చి ఊడలు వచ్చి గాల్లో తేలితే అదేదో హారర్ మూవీ తీయాల సినిమాలో లాగా వెళ్తుంది ఆమె కూడా. సో ఇట్లాంటివి కొద్దిగా అంటే వీళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఇదంతా కూడా ఇంటర్ప్రిట్ చేయగలదు అని కాదు. రామాయణం దాదాపు 300 రామాయణాలు ఉన్నాయనేది ఆల్రెడీ పరిశోధకులు చెప్తున్నారు. అంటే 300 రకాల రామాయణాలు ఇండియాలో ఉన్నాయి. అది ఏకే రామానుజన్ దాని మీద బుక్ కూడా రాశాడు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళకి తగినట్టుగా రామాయణాన్ని మార్చుకుంటూ వచ్చారనమాట. ఏళ్ళ తాలపై శ్రీలంక రామాయణంలో రావణుడే హీరో. అవును, మరి ఇప్పుడు అసురు అని ఆయన బుక్ చాలా పాపులర్ అయింది, ఆనంద నీలకంఠన్ బుక్. అందులో రాముడే హీరో, రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సినిమా ఉంటుంది. యాక్చువల్గా రావణ్ అనే పేర్లు తమిళ్లో కూడా చాలామంది పెట్టుకుంటారు. నార్త్ ఇండియా ట్రైబల్స్లో రావణ్ పేర్లు ఉన్నాయి. రావణాసురుడు చాలామందికి గాడ్ కూడా, ఎందుకంటే ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి రామాయణం చెప్తారు వాళ్ళు. అలాగే అసుర పుస్తకం కూడా తెలుగులో కూడా అనువాదం అయింది, అది కూడా వెరీ పాపులర్. రావణాసురుడి పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ఈ రామాయణం అంటే అప్పుడు ఇలా స్త్రీలను ఎత్తుకుపోవడం అనేది కామన్. రాజులు చాలామంది యుద్ధాల్లో కానీ పోయినప్పుడు ప్రత్యర్థుల స్త్రీలని తెచ్చుకునేవాళ్ళు, తెచ్చుకుని అంతఃపురంలో పెట్టుకునేవాళ్ళు. వాళ్ళు ఏమైనా నచ్చితే వీళ్ళు యూజ్ చేసేవాళ్ళు. ఇవి కామన్ ఆ పీరియడ్లో. కాబట్టి రావణాసురుడు సీతను ఎత్తుకుపోవడం అనేది అప్పట్లో పెద్ద ఇదేం కాదు. ఎందుకంటే వీళ్ళ చెల్లెల్ని ముక్కు చెవులు కోసారు కాబట్టి దానికి ప్రతీకారంగా రావణాసురుడు వచ్చాడు అనేది. ఇప్పుడు ఒక ఆమె వచ్చి ఐ లవ్ యూ చెప్పింది రాముడికి, ఆమె నాకు నువ్వు ఇది లేదని వెళ్ళిపోమని చెప్పొచ్చు, కానీ ముక్కు చెవులు ఎందుకు కోసాడు అనేది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి. అప్పుడు వాళ్ళకి కోపం వస్తుంది కదా. సో తనకి కొంత ఈ బలం ఉంది, తను వచ్చి తీసుకెళ్ళిపోయాడు. సో ఇది దీంట్లో ఎవరి సైడు ఎలా తీసుకుంటావు, జడ్జి ఎలా చేస్తావు, ఇదేంటంటే రాసిన రామాయణాన్ని రాసిన వ్యక్తి రాముడు పాయింట్ ఆఫ్ నుంచి రాశాడు కాబట్టి మనం రాముడు పాయింట్ ఆఫ్ నుంచి చూస్తున్నాం. కానీ మన ఎన్టీ రామారావు గారు మాత్రం దీనికి భిన్నంగానే ఉన్నారు. ఆయన రావణాసురుడు వైపు ఉన్నారు, అటు దుర్యోధనుడు వైపు ఉన్నారు. రావణాసురుడు పాత్రే నాకు చాలా ఇష్టం అని ఎన్టీఆర్ చాలాసార్లు చెప్పారు, ఆయనకి పోషించారు కూడా. అట్లాగే దుర్యోధనుడు పాత్రలు కూడా ఆయనకి ఇష్టం. ఆయన కొంత డిఫరెంట్గా ఆలోచించారు. మేబీ ద్రౌడియన్ పాలిటిక్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందన్నమాట. ద్రౌడియన్ పాలిటిక్స్లో ఏంటంటే ఆర్య గాడ్గా రాముణ్ణి వాళ్ళు గుర్తిస్తారు, ఆర్యులకు వ్యతిరేకంగా వీళ్ళు ద్రౌడియన్ సంస్కృతిని పైకి తీసుకొచ్చారు అన్నమాట. సో ఇవన్నీ ఉన్నాయి. బిగినింగ్లో మనం చూసాము రావణాసురుడు గ్రీన్గా ఉండడం, అతన్ని ఒక ముస్లిం రావణాసురు లాగా చిత్రీకరించడం చేశారు. తర్వాత విమర్శలు వచ్చినాక అది తీసేశారు. మళ్ళీ నిజంగా ఆదిపురుష అలాగే ఉంది, సుర్మ ఉంది, ఆ గ్రీన్ అది టింట్ అంతా తీశారు. మరి రామాయణం సినిమాలో ఆదిపురుష సినిమాలో ఎలా ఉంటుందని చూడాలి. రిలీజ్ అయినాక అది ఎటువంటి విమర్శలకి దారితీస్తుంది అనేది చూడాలి. ఎనీవే థ్యాంక్ యూ సార్.